కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 4 నెలలు దగ్గర దగ్గర అవుతుంది పరిస్థితి ఎలా ఉంది పరిపాలన అనేది అందరికీ నమస్కారం అండి నా పేరు దాసరమణ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షుడిని మరి గత 5 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడటటువంటి ఎస్సి ఎస్టి బిసి మైనారిటీ వర్గాలన్నీ కూడా ఈ రోజు ఊపిరి పీల్చుకుంటున్నాయి సినిమాలో డైలాగ్ లాగా బాస్మతి అన్నట్టు మహేష్మతి అన్నట్టు ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రం ఒక ముసుగు వీరు నుంచి ఒక సైకో నుంచి ఒక దౌర్జన్య కాండ నుంచి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు ఏదైతే ఈ కోటమ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి హామీలు అయితే ఇచ్చిందో ఆటికి మిన్నగా ఈ రోజు అనేకమైనటువంటి అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటది అనేది ఈ రోజు కోటమ ప్రభుత్వం చూపిస్తా ఉన్నది దానికి నిదర్శనం మరి ప్రభుత్వం రాగానే మనకు వచ్చినటువంటి అనేకమైనటువంటి సంకటనల్లో కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క పరిపాలనా విధానం అనేది ఒక పెద్దాయన చూసి మాత్రమే నేర్చుకోవాలి అనేటటువంటి విధంగా మనకు వచ్చినటువంటి విజయవాడలో వరదల విషయంలోనే యావత్ భారతదేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలాగా కృషి చేసినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆ యొక్క వరదల్లో ఆ వయసులో ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా ఆహార్నిశలు రాత్రి పగలు అనేది తేడా లేకుండా శ్రమించి వారిని వారం రోజుల లోపులోనే వరద వచ్చి పోయిందా మన ఇళ్ళల్లో అనే ఆలోచించేలాగా చేసినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు అంటే అసలు ఆ రోజు అసలు ఏం చేయలేదు వాళ్ళకి రూపాయి కూడా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఇంకో పక్కన చూస్తే ఆ వరదలో ఆయన ఫోటోషూట్ల కోసం వెళ్ళాడు తప్పితే ప్రజలకు చేసిన మంచి ఏం లేదంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఈ రెండు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరి దీన్ని ఎలా చూడాలంటారు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాము ఏ పని చేసినా కానీ బురద జరిగేటటువంటి కార్యక్రమంలో ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఉంది ఎందుకు అని అంటే గతంలో అయ్యన్నీ వాళ్ళు చేయలేకపోయారు అదే మరి వరదలకు కారణమైనటువంటి బొడమేరు వాగుని వీళ్ళు ఎన్నిసార్లు శుభ్రం చేశారు వీళ్ళు ఆయకట్టలను ఎన్నిసార్లు పరిశీలించారనేది ఒకరోజు ఒక్కసారి వాళ్ళు మాకు తెలిపాలని మేము అడుగుతా ఉన్నాం బుడమేరు వాగుకు సంబంధించినటువంటి ఆయకట్టులను మీరు ఎన్నిసార్లు పరిశీలించారు అక్కడ ఎన్ని లోపాలు ఉన్నాయి ఎన్ని కుంటలు ఎన్ని ఇదైతే మీరు పూడ్చగలిగారు గండ్లు పడితే గతంలో ఏ రోజన్నా ఆ వైపు మీరు పోయిన పాపాన ఉందా కబ్జాలు చేసి వైసీపీ నాయకులు బుడమేరు వాగు సంబంధించినటువంటి స్థలాలన్నీ కూడా కబ్జా చేసి ఆక్రమించేసి ఈరోజు విజయవాడని వరద ముప్పుకు గురి చేసినటువంటి ఘనత ఇవాళ వైసీపీ ప్రభుత్వందే తప్ప ఇంకోటి కాదు ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు కాబట్టి రాష్ట్రం అనేది రావణ కాష్టంగా మారింది కాబట్టి దాన్ని మొత్తాన్ని డైవర్ట్ చేయడానికి తిరుమల లడ్డు వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చారు అనేది బలంగా జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి తీసుకెళ్తున్న మాట ఇది వాస్తవమేనంటారా మీ అందరికీ తెలుసు ఈరోజు ఒకటే చెబుతున్నా ఏమి చేయలేదన్న వాళ్ళు ఒకటే చెబుతున్నా 1వ తారీఖు రాగానే ప్రభుత్వ ఉద్యోగుల్లో చిరునవ్వు కనపడిందా లేదా అని అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా మేము 1వ తారీఖు రాగానే పెంచినటువంటి పెన్షన్ ఏదైతే ఉందో 4000 రూపాయలు ఈరోజు ప్రతి ఒక్కళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కళ్ళకి అలాగే గత బకాయిలు కూడా అన్నీ కలిపి 7000 రూపాయలు ఇచ్చిన కదా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంది ఇది కాదా మీ కళ్ళు కనపడట్లేదా ఇదే కాదు మరి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మరి ఈరోజు లడ్డు కార్యక్రమాన్ని మీరు తీసుకొస్తున్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారు ఏ మతాన్నైనా గౌరవించాలి ఏ ఎవరినైనా కానీ గౌరవించాలా ఎవరి మతం వారికి గొప్పదే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి మతాన్ని వాళ్ళు మేము గౌరవిస్తూనే ఉంటాము ప్రతి మతాన్ని గౌరవిస్తాము ప్రతి వ్యక్తిని గౌరవిస్తాము అలాగే నిన్ను కూడా గౌరవించావు ఈరోజు నీకు అసలు ప్రతిపక్ష హోదాలు అయినప్పుడు కూడా నిన్ను ఈరోజు
नीक प्रतिपक्ष नायकड़े मैं ये रोजना खंडा ये रोजना मैं खंडा अड़ता रोजना यह वोजल परपाल प्रभुत्मेंदरा दौर्जन्य दुर्मार्ग दौर्जन्य कांड तपिते इंकेम वैसी नायक वैसी कार्यकर्ता चंपा के मतमे प्रभुत्में इन नि अंबट रांबाबुना मेरी इदेमा कदा अंबट रांबाबे अंदर अट्नारेदिरे अंतना इदेमा मैं ऊर्जा रहा अड्डी मेम भयपड़े पैस्थिंदे मैं इदेना प्रभुत्में कदा मरी अदे मैं चुताजना लाडाट परस्थित ये विधा उपाल लाडाट परस्थित अला ये नायकना तन ओक हकने विनियोगा गलवे अटाड़गा आखर के पोस्ट मेसेज पोस्ट पेटन दस लपले सर यह इपड़की तलूदेश प्रभुत्म सोशल मीडिया में यह विधा रेचिपत मेरे ये विधा चंद्रबाबुना लोकेश बाबुनी ये विधा तड़ता मेमीदे एन केसल पटाद एन केसल मैं अड़ता की एडना लाइन विषय में एपड़ना पट्टुकारा नायक ने यह विधा वाले सेव चुस्कसम वाल रक्षा कोसम वाली प्रत्येक चट उपयोगार तप प्रजल कोसम यह रोज उपयोगारा प्रजल कोसम यह रोज उपयोगी मैं योज प्रजल कोसमें मेमा पनचे तप नायक लेकिन मीला नायक मेल व्यवस्थ पनी प्रजल कोसम प्रजा न्याय से रक्षण व्यवस्थ पनचे वोजुल अभिवृद्धि चीजें मेटे चबता स्वच्छ भारत अलागे 2047 ई निनाद तो मा प्रभुत् मुंकता पच्चीस फैंशन का अलागे लैंड ऐक्ट मैं अलागे रेप दीपावली नीचे उत्ति सिलीर पधकम प्रवेश इलांट अनेक मुख्य चुस्ते तल्ली की वंदन एंतम पिलेंटे अंतम पिल 15,000 15,000 15,000 प्रचार इदे कूटमी प्रभुत्म तल्ली की वंदन पक्न बैठी तंड्री चेत 100 रूपये मुंब बोटल पड़ती इदेना प्रभुत्म पनीर अंत जगनमोहन रेड्डी वैसी नायक व्याख्यल ने मैं चूड़ा आफी पोषर ये प्रभुत्ना प्रभुत्में मंद गत प्रभु साराय दुका तप वालू बैठ का इच्छारे तप प्रभुत्मी मनुष्य प्रभुत्में अम्मी चा ये प्रभुत्ना रोज 100 रूपये बुट्टी पड़ता का मद्यपान अने आलरे जो अद निषेधम जरगले बागपेको मद्यपान निषेधम चस्ता चंद्रबाबुना गारु अनला मद्यपाना मेरगैन मद्यपाना ब्रांडेड कंपनीस मुं मुख्य तागना आरोग्य चीन यह रोजना यह 5 संवसरा जगनमोहन रेड्डी इच्छा ब्रांड्स ये उन्यो अवी प्रजल कि लिवर अनेक विकलांगल पैस्थित रेपन इच्छे आंध्र प्रदेश प्रभुत् परंग ब्रांडेड संबंधी कंपनी मतमे इकड़ा अम्मबड़े नासी रका वाल इंट तैयार कंपनी इकड़ा यो अने इंको विषय चूस तिरुमल विषय में जगनमोहन रेड्डी दलित दलित कार्ड वाटा असल एला चूड़ा ना मुख्यमंत्री ने सतकमी मुख्यमंत्री कोजी मुख्यमंत्री ने सतकमार सामान्य दलित तिरुमल प्रवेश कल वीलू दलित कार्ड कुल मध्य चुच्छे विधा आज माटने विधा असल एला चूड़ा मुदे चपे मे प्रती कुला ये कुल में पुटना ये मत में पुटना वाल कुला वाल मता गौरव एटो संप्रदाय अदी दलित लेते अग्रवर्णुड़ा लेते इंकोला अने का एवरना सर एवर मता वालू गौरव एटू गौरव संप्रदाय अला संप्रदायानी तुंगल दुकता मुख्यमंत्री को पड़ता मुख्यमंत्री कोम का पुड़ता मे ना मुख्यमंत्री कादे मेरू सानवड़ कुलो मतमी
మీ మతాన్ని మీ కులాన్ని ఎదుటోళ్ళు గౌరవించాలా ఎదుటోళ్ళు కులాన్ని మతాన్ని మీరు గౌరవించాలా ఆటికి కులాల మతాలను శిచ్చి పెట్టి మీరు ఈ విధమైనటువంటి సాంప్రదాయానికి ఈ విధమైనటువంటి కుల గజ్జలను రేపుతానికి మీరు రావణ కష్టంలో రాష్ట్రం రావణ కష్టంలో తయారు చేయాలని ఒక ప్లాన్ తోటి ఒక విషబీజాన్ని లేపాలని ప్రయత్నం చేస్తున్నారే తప్ప మీ అలాంటి ఆటలపై ఇవన్నీ ఇక్కడ సాగవండి మీరు ఎన్ని ఏమి అనుకున్నా కానీ కులాల మధ్య కానీ మతాల మధ్య కానీ మీరు చిచ్చు పెట్టాలంటే జరిగే పని కాదు ఎందుకంటే రాజకీయంగా మీరు ఎదుర్కోలేక ఇలాంటి వాటిని మీరు రెచ్చగొడతా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే అది జరిగే పని కాదని ఈ సందర్భంగా తెలియజేస్తాను।